ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రెండు రోజుల కిందట ఒక మూడు రోజుల కిందట ఒక జాబ్ క్యాలెండర్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10,143 పోస్టులు ఈ రోజు 143 అంటూ డిజిగ్నేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడము ఏదడుగుతాము. మొన్నటి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రతి సంవత్సరము 6,500 పోస్టుల లెక్క 4 సంవత్సరాల్లో మా యొక్క పీరియడ్ లో 26,000 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఆయనకు అర్థం పడుతూ మన హోమ్ మినిస్టర్ గారు మేకతో సిద్ధి గారు చెప్పారు 6,500 పోస్టులు కాదు మా జగన్ అన్న తలుచుకుంటే 10,000 పోస్టులు ప్రతి సంవత్సరానికి కానీ పోలీస్ శాఖలు ఖాళీ ఉన్నటువంటి భర్తీ చేస్తామని చెప్పారు. ఈ రోజు చూసుకున్నట్టే పోలీస్ శాఖలో ఈ రోజు చాలా మంది వీక్లీ ఆఫ్ అని ప్రవేశపెట్టారు. ఈ రోజు వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా అమలు చేయాలంటే సరైన సిబ్బంది లేరు వాళ్ళకి. ఈ రోజు సరైన సిబ్బంది లేక సరైన అదనపు సిబ్బంది లేక ఖాళీ భర్తీ చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 450 పోస్టులు ఇది ఎక్కడి వరకు సమం చేస్తామని అడుగుతా ఉన్నాం. అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అన్నారు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మేము మెగా డిఎస్సి 24,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఏ దిక్కున పోయింది మెగా డిఎస్సి అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఒక ఈ యొక్క 10,143 పోస్టులలో మెగా డిఎస్సి అనే ఒక మాట కానీ లేదు. కేవలము వాళ్ళ పబ్బం గడుపుకోనికి రాజకీయం పబ్బం గడుకుని చెప్పి వాళ్ళ మాటలు వాళ్ళ దీనికి తప్పనించి ఏది చేయడం లేదు. అదే విధంగా చూస్తున్నట్టే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 36 అంట. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 పోస్టులు ఖాళీ ఉంటే ఎక్కడ 36 అండి? ఎంత మంది ఈ రోజు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు హోటళ్లలో ఉంటూ రూమ్లలో ఉంటూ చదువుకుంటున్నారు మా యొక్క అన్నలు మా యొక్క తమ్ముళ్ళు మా యొక్క అక్కలు మా యొక్క చెల్లెలు వీళ్ళందరూ తిరిగి తిరిగి పనిచేస్తుంటే ఈ రోజు కేవలము గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 36 పోస్టులు ఇది పూర్తిగా సిగ్గుచేటి విషయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఆలోచనను వెంటనే మార్చుకొని వెంటనే యొక్క జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము చేస్తా ఉన్నాం.